అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దివ్యాంగులను కించపరచడాన్ని నిరసిస్తూ మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లు మూతికి ధరించి నిరసన వ్యక్తం చేశారు దివ్యాంగులు. ఈ సందర్భంగా విజయసి చైర్మన్ టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపనేని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మరుగుజ్జు దివ్యాంగులను అవహేళన చేస్తూ ఎక్కడి నుంచి వచ్చారు ఈ మరుగుజ్జుగాళ్లు, దేశానికి దరిద్రంగా దాపురించారని అనడం ఆయన సంస్కారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయసి జిల్లా కన్వీనర్ కాటి నాగేశ్వరరావు, చాంద్ పాషా, గోపి, రమేష్, నగేష్, సాయిబాబా, మంగిలాల్, సురేష్, రఫీ, హుసేన్ మియా, శ్రీనివాస్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. జెఎన్ఐ న్యూస్, కొత్తగూడెం. వికలాంగులపై చిన్న చూపు, వికలాంగులపై చిన్న చూపు, వికలాంగులపై చిన్న వద్దు వద్దే వద్దు, వికలాంగులపై చిన్న చూపు, వికలాంగులపై చిన్న చూపు, వికలాంగులపై చిన్న వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల. నమస్కారం అండి, నా పేరు సతీష్ కుండపనేని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా, అదేవిధంగా వికలాంగుల తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను. నిన్న ఏదైతే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మరుగుజ్జులను అవమానపరుస్తూ ఈ మరుగుజ్జులు దేశానికి పట్ట దరిద్రాలుగా అభివర్ణించడం చాలా బాధ కలిగించింది. నిజంగా వికలాంగులై ఉండకుండా మేము అనేక రంగాల్లో మా సేవలను మా ప్రతిభను చాటుతున్నప్పటికీ కేసీఆర్ గారు మరి తాగిన మైకల్లో ఉన్నారా ఎలా అన్నారో తెలియదు, మమ్మల్ని కించపరుస్తున్నట్లు మాట్లాడారు. కాబట్టి తక్షణమే ఈ వ్యాఖ్యలను విరమించుకోవాలి. అదేవిధంగా వికలాంగులకు బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. నిజంగా మీ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన ఎప్పుడైతే అసెంబ్లీ పోతున్నారో ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయండి, ఆల్కహాల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఆయన్ని అసెంబ్లీలోకి పంపండి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అవాక్కులు చవాకులు ప్రతిపక్షాలపై మాట్లాడాల్సిన మాట్లాడను, మా జీవితాలను పనంగా పెట్టి మమ్మల్ని అవహేళన చేస్తున్న మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి, మాపై అన్న వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో మీరు రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా త్వరగా మీరు క్షమాపణ చెప్పకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మిమ్మల్ని చూసి నవ్వుకునే పరిస్థితి వస్తుంది, తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా.